నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో అసత్యాలు, అబద్దాలను చర్చించి ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. మద్యం పాలసీపై అసెంబ్లీలో సోమిరెడ్డి మాట్లాడారని, వివిధ బ్రాండ్లను ప్రస్తావించడంతో చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయారన్నారు. సోమిరెడ్డికి ఇంత అవగాహన ఉందా అని అనుకున్నారని తెలిపారు. సోమిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలపై విచారణ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే సోమిరెడ్డి సిద్ధం కావాలని కాకని సవాల్ విసిరారు. అనేక రకాలైనటువంటి విషయాల కన్నా అసత్యాలు, అబద్ధాలు చర్చించడం, ప్రజలకి ఏదో ఒక సందేశం పంపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో అనేక రకాలైనటువంటి విధానాలు మాట్లాడారు. లిక్కర్ పాలసీని గురించి మాట్లాడారు, రకరకాలైనటువంటివి అన్ని గురించి మాట్లాడారు. వాటన్నిటి మీద కూడా నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. అయితే అసెంబ్లీలో జరిగినటువంటి దానిలో ఒక విషయం ఏంటంటే, అన్ని పాములు ఆడితే ఏలికి పాము కూడా ఆడింది అన్నట్టుగా మన ఏలికి పాము సోమిరెడ్డి కూడా అసెంబ్లీలో రెండు మూడు విషయాల మీద మాట్లాడడం జరిగింది. ఆయన పాపం లిక్కర్ పాలసీ మీద మాట్లాడాడు. లిక్కర్ పాలసీ మీద మాట్లాడితే ఉపన్యాసంలో ఏమి పెద్ద పసలేదు, కానీ బ్రాండ్లు మాత్రం అనర్గళంగా చెప్పాడు. చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయాడు. అమ్మగూడ ఇంత ఉందా పిల్లవాడి దగ్గర, ఇంత సబ్జెక్ట్ ఉందా అని అని పేరు లేదో చెప్పాడు. మ్యాన్షన్ హౌస్, ఓటీ, కింగ్ ఫిషర్ బీర్ ఇలాంటివన్నీ లేకుండా చేశారని చెప్పి చెప్పాడు. పాపం శ్రీనివాస మహల్లో ఒక తెలిసినప్పటి నుంచి చిల్లర చిల్లరగా తిరగతా ముందు కింద అలవాటు పడ్డాడు కాబట్టి బ్రాండ్లు గిండి బ్రహ్మాండంగా అనర్గళంగా చెప్పగలిగాడు అని ఇతని గ్రంథ సాంగుడు అనేటువంటి విషయం ఇంకా పూర్తిగా కూడా తెలిసినట్లే చంద్రబాబుకు. పూర్తిగా ఇతను అన్ని కూడా తెలిస్తే చంద్రబాబు ఇంకా ఆశ్చర్యానికి లోనేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దాంట్లో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఈ బ్రాండ్లు అన్నింటి మీద ఆ విధంగా జరిగింది విచారణ చేయించాలి వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో అని నా పేరు కూడా చెప్పాడు. నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే, నేను మరలా చెప్తున్నా, నీతి మంత్రుడు లేదు, జాతి లేదు, నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయి అని చెప్పి సవాల్ విసురుతున్నా. నీకు చేతనైతే, చేత కాలేదంటే చేతులు ముడుచుకొని కూర్చో. నేను వాగాను, వెళ్ళిపోయానని మాట్లాడు. నీకు చేత అయితే ఈరోజు నువ్వు ఎస్ఎన్జే డిస్టిలరీస్ గురించి మాట్లాడావు. ఎస్ఎన్జే డిస్టిలరీస్కి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా? ఎస్ఎన్జే డిస్టిలరీస్ ఎప్పుడు ఓపెన్ అయింది? మీ హయాంలో ఓపెన్ అయిందా, ఎవరి హయాంలో ఓపెన్ అయింది? ఎందుకని నువ్వు ఒక మాట చెప్ప ఓపెన్ చేశాడని తమరిని పిలిచారు. తమరు పోయిన వెంటనే మొదలుపెట్టారు బేరసారాలు ఆడ వాళ్ళ దగ్గర. అందుకని వాళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను పిలిచారు. ఎమ్మెల్యేగా గౌరవించి, నువ్వు మంత్రిగా ఉన్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు. అంతే తప్ప దాన్ని ఆయనే ప్రారంభించాడంటే, నీ ప్రభుత్వంలో నేను ప్రారంభించానంటే నువ్వు సిగ్గుపడాలనా, గర్వపడాలనా? కాబట్టి అది ఏ హయాంలో వచ్చింది అనేది కూడా తెలియకుండా నీకు మతి మరిపోయిపోయా, చెవుల్లో మిషన్ పెట్టుకున్నా కూడా వినపడతపాయా, ఎవరన్నా చెప్పినా కూడా చెవుడు ఉండా తలకాయ పనిచేయకపోయా? కాబట్టి నువ్వు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. నేను అందుకే చెప్పేది, దాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, దానికి ఎవరు లైసెన్స్ మంజూరు చేశారు, ఎవరి హయాంలో ప్రారంభమైనాయన్ని యూనిట్లు ఒకసారి కనుక్కో. ఒకటి, రెండు, మా పాత్ర ఏదన్నా ఉందా అనేటువంటి దాని మీద పాపం ఈడీ విచారణ రకరకాలైనటువంటి చెప్పారు. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా, మీరు ఏదైనా చేయించుకో. ఎందుకంటే సిబిఐ విచారణ జరిపిన రోజు చెప్పా, సిబిఐ విచారణ నా మీద జరిగితే కోర్టు కేసులో ఫైళ్లు మాయమైనప్పుడు నేను దాన్ని ఆహ్వానిస్తున్నానని చెప్పి చెప్పా. మీ చంద్రబాబు లాగా సిబిఐ ఎన్క్వైరీ అంటే ప్యాంటు తడుపుకొని బయటకు పరిగెత్తలా, నేను కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోలే. నేను ఆ రోజే సమావేశం పెట్టి సిబిఐ ఎన్క్వైరీకి పిలిస్తే, సిబిఐ ఎన్క్వైరీ వేయమంటారా అని అడిగితే చీఫ్ జస్టిస్ వేయండి, మాకు అభ్యంతరం లేదు అని మా అడ్వకేట్ ద్వారా అప్పుడు వేటాయించా. కాబట్టి ఆ రోజు నువ్వే చెప్పావు పాప, శిక్ష కూడా నువ్వే వేసేసావు. ఏదో ఉపాహార శిక్ష, అపహారలోనో కేసులోనో ఇన్ని సంవత్సరాలు వేసేసారు, ఇది చాలా పెద్ద నేరము అని నేను సిబిఐ ఏం చేసింది, విచారణ చేసి నా పాత్ర లేదని నిర్ధారించింది. నీ నోరు మూతపడిపోయింది. అదేవిధంగా ఈరోజు కూడా మరలా చెప్తున్నా, నువ్వు ఊరికే మాట్లాడి బురద వెళ్ళిపోదామని కాదు,
నీకు ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే దాని మీద విచారణ జరిపించి ఇదిగో ఇది ఈ పాత్ర అని చెప్పని ఈడీ చేత చేయిస్తావా, సిబిఐ చేత చేయిస్తావా, సిబిసిఐడి చేత చేయిస్తావా, ఎవరి చేతన నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత చేయించుకొని చెప్పు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ నియంత్రణలో ఉంటుంది కాబట్టి, ఆ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏది రాయమంటే అది రాసి ఇరికిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను కోరుకునేది దాని మీద నువ్వు ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత నీకు ఇష్టం వచ్చినటువంటి దాని చేత దర్యాప్తు చేయించిన ఏమి ఇబ్బంది లేదు, భయం లేదు. ఎందుకంటే ఇలాంటి అవినీతి పరులు భయపడాల్సిందే తప్ప నాకేముంది భయము. నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.